అకాల వర్షాలతో కలిసి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హేను మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేములవాడ గ్రామీణ మండలం వట్టెంల చాదరాజపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సోమవారం కురిసిన అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని ఎనుగు మనోహర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులను ఆదుకోవాలని వెంటనే తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి తగిన సాయం చేసే వరకు భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని అన్నారు. వారి వెంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ రాజయ్య, మేకల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, గుడిసె అనిల్, బాలయ్య, సాయి గౌడ్, స్వామి రెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పరదలు లేకుండా అయినాయి రైతుల ఇబ్బంది, ఎండకు అటు ఆ వానకు పరదలు గాలికి ఎంత లేచిపోయినా ఎంత ఎన్ని బరువులు వేసినా ఆగలేదు. ఈ అకాల వర్షం ఈ రైతన్న వెంట పడుతుంది. ప్రభుత్వం రైతులకు తాటిపత్రులు కానీ ఏదైనా సహాయం చేసి ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాం. ఇలా ఎందుకంటే రైతు ఎండల ఎంతో కష్టపడి నేర్పిండు, మ్యాచ్లు వచ్చే టైం వరకు వడ్లు మొత్తం లాగాలు వచ్చినాయి. దీని రైతు ఎంత ఇబ్బంది అంటే రైతంతా కష్టం. ఈ కష్టం నేనైతే ఎన్నడూ చూడలేదు ఇంత కష్టం. నిన్న జరిగిన అకాల వర్షంతో ఇప్పుడు వేములవాడ మండలంలోని వట్టెముల, నమిలిగుండుపల్లి, ఇటు ఫాజల్ నగరు, నూకలమర్రి, ఈ శాత్రాపల్లి, ఈ శివారు మాత్రమే అనుకోకుండా సాయంత్రం 2-4 గంటల మధ్యలో అకాల వర్షం పడి రైతులు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాకముందే పాపం ఎట్లా కోతకత్త అట్టట్లా కోసి సాఫ్ చేసి కుప్పలు పోసుకున్న సందర్భంలో ఆ దురదృష్టవశాత్తు వర్షంతో పూర్తి స్థాయిలో ఆ కుప్పలకే వర్షం పడి పూర్తి స్థాయిలో నాని వాళ్ళను మేము పూర్తి స్థాయిలో అందరం ప్రభుత్వం కూడా వీళ్ళ ప్రశ్నల చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులకు తాటిపత్రులు సరిపోయే లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సప్లై కూడా చేయడానికి ముందుంటూ అకాల వర్ష సందర్భంగా ఎక్కడ వానలు పడ్డా రైతులకు పండిన పంట నష్టాన్ని కాకుండా పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా మీరు ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులు అన్ని రైతులకు వడ్లు కొనాలని మా అందరి పక్షాన రైతాంగ పక్షాన మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈ మందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం.